తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలో బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి ఆనంద్ కుమార్ కోల ఆధ్వర్యంలో భాషా దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. తెలుగు భాషను అభివృద్ధి పరచడంలో గిడుగు వెంకటరామమూర్తి కృషి గొప్పదని ఆనంద్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా గిడుగు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండే రెండు భాషలు ఒకారాంతమైన ఇటలీ తెలుగు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటే తెలుగు అండి. మనము ఇటాలియన్ మనం గుర్తించాం అనుకోండి, కానీ రాజ్య దేశాల్లో ఉన్నటువంటి భాషల్లో అకారాంత భాష పాట రాస్తుంది అంటాడు. సుందర తెలుంగిని ఇసై పాటి సైతం అంటాడు. అంటే సుందరమైన తెలుగు భాష తెలుగు పాట జరుగుతూ ఉంటే ఒక పాట డాక్టర్ శ్రీరామ్ నారాయణ గారు రాశారు తెలుగు జాతి మనని. అది ఎన్ని సంవత్సరాలైనా ఎంతమంది ఎన్ని యుగాలైనా కూడా గుర్తుగా లేచిపోయేటువంటి పాట. అటువంటి పాటను రాయడం దాన్ని నటించడం ఇదే అద్భుతం. ఆ పాట వింటూ ఉంటే కూడా మన యొక్క శరీరంలో కోపాలన్నీ కూడా నెగ్గబడుచుకుంటాయి. అటువంటి సాంగ్ అది, అటువంటి సాంగ్ అప్పుడే వాళ్ళు తెలుగుదే తెలుగు భాష గురించి తెలుగు జరిగింది. ఉంది ఈరోజు మన స్వరం సార్ గారు చెప్పినట్టు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినారంటే ఆయన కళారాధనే కాదు, కళా పురుషులే కాదు, నటులే కాదు, ఆయనలో ఉన్నటువంటి తెలుగుదనం ఆయన ఆహార్యం. శ్రీకాకుళం జిల్లాలో 1863లో జన్మించినటువంటి గిడుగు వెంకటరామమూర్తి గారు మన వాడుక భాషని ఈరోజు ఏదైతే మనం చదువుకుంటున్నామో వాడుతున్నామో ఆ భాషని ఆయనే ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి. మరి ఈరోజు రాష్ట్రమంతా కూడా భారతీయ జనతా పార్టీ తెలుగు వారోత్సవాల్ని ఈ యొక్క ఆగస్టు 29 వారోత్సవాలు మనం జరుపుతున్నాం కాబట్టి మనమందరం కూడా ఈరోజు ఈ యొక్క మహనీయుడు మహానుభావుడు కాపాడుకుందాం తెలుగు భాషని, కాపాడుకుందాం తెలుగు భాషని. ఈరోజు తెలుగు భాష దినోత్సవం, తెలుగు భాష సృష్టికర్త, తెలుగు వ్యవహారిక భాష సృష్టికర్త గిడుగు వెంకటరామమూర్తి గారి యొక్క జన్మదిన సందర్భంగా గిడుగు వెంకటరామమూర్తి గారు 1863 శ్రీకాకుళం జిల్లాలో పర్వతాల దేశ భాషలందు తెలుగు లెస అని చెప్పారు. పండితులు కవులు మహానుభావులందరూ కూడా మన తెలుగులో నుంచి పుట్టినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుని బతికించండి, తెలుగు తల్లిని బతికించండి, తెలుగుని కాపాడుకుందాం, తెలుగుని మనం అందరం కూడా మర్చిపోకుండా మరి అందరం కూడా ఈ యొక్క వారోత్సవాల్లో భాగస్వాములై భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ వారోత్సవాల్లో వారం రోజుల పాటు అందరూ కూడా తెలుగుని మనం అందరికీ తెలియజేసే విధంగా కాపాడుకుందామని, కాపాడుకుందాం తెలుగు భాష. జై తెలుగు తల్లి.